పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు వీరిద్దరూ ట్రెండ్ ఎలా ఉన్నా కాంబినేషన్ తో సంబంధం లేకుండా సీజన్ తో పని లేకుండా స్టార్ పవర్ తోనే కలెక్షన్లు రాబట్టే స్టామినా ఉన్న హీరోలు. చిరు హాయం తర్వాత టాలీవుడ్ ని ఏల్తున్న స్టార్లు వీరిద్దరే. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ మహేష్ ల మధ్య పోటీ ఎక్కువగా ఉండేది. వీరిద్దరినే కాంపిటీటర్స్ గా ఫీల్ అయ్యేది ఇండస్ట్రీ కూడా. ఇప్పుడు భీమ్లా నాయక్ ఎంట్రీతో మరోసారి పవన్ కళ్యాణ్ మహేష్ ల మధ్య పోటీ వాతావరణం స్టార్ట్ అయింది. పవన్ కళ్యాణ్ సౌండ్ లేకుండా స్టార్ట్ చేసి రీసౌండ్ హిట్స్ కొడుతుంటాడు. పదేళ్లు హిట్స్ లేకున్నా పవర్ స్టార్ అనే సౌండ్ ఎక్కడా తగ్గదు. మహేష్ బాబు చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుంటాడు. వరుస ఫ్లాప్లు వచ్చినా ఎక్కడ హిట్ కొట్టాలో అక్కడ హిట్ కొడుతుంటాడు. రీసెంట్ గా వరుస బ్లాక్ బస్టర్స్ తో జోరు మీదున్నాడు. ఇప్పుడు వీరిద్దరూ పోటీ పడితే ఎలా ఉంటుందో అన్న ఊహకు ఊతమిచ్చేలా ఏకే రీమేక్, సర్కార్ వారి పాట రంగంలోకి దిగుతున్నాయి. రీసెంట్ గా మూడేళ్ల గ్యాప్ ఇచ్చి వకీల్ సాబ్ తో కమ్బ్యాక్ అయ్యాడు. వకీల్ సాబ్ తో సూపర్ హిట్ కొట్టాడు. ఏకే రీమేక్ తో పాటు మరో మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి. మహేష్ బాబు స్పైడర్ డిజాస్టర్ తర్వాత భరత్ అను నేను, మహర్షి, సరిలేరు నీకెవరు హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తో మంచి జోష్ లో ఉన్నాడు. మహేష్ నెక్స్ట్ రిలీజ్ సర్కార్ వారి పాట. ఈ సినిమా భారీ బడ్జెట్ తో హై స్టాండర్డ్స్ తో సంక్రాంతికి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. పవన్ కళ్యాణ్ ఏకే రీమేక్ చేస్తున్న హింట్ ఉన్నా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అన్న అంచనా ఎవరికీ లేదు. రీసెంట్ గా సెట్స్ లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ లుక్ లో విజిల్స్ వేయించాడు. దీంతో పాటు సంక్రాంతికి రిలీజ్ కాబోతోందని అనౌన్స్ చేసేశారు. దాంతో పవన్ మహేష్ ల మధ్య పోటీ కన్ఫర్మ్ అయినట్టే. గతంలో తమ్ముడు వర్సెస్ రాజకుమారుడు, బద్రి వర్సెస్ యువరాజు, గుడుంబ శంకర్ వర్సెస్ అర్జున్, బంగారం వర్సెస్ పోకిరి, బ్రహ్మోత్సవం వర్సెస్ సర్దార్ గబ్బర్ సింగ్ లగా 5 సార్లు నెల గ్యాప్ లో పోటీ పడ్డారు. 2 సార్లు పవన్, 2 సార్లు మహేష్ గెలిచాడు. ఒకసారి ఇద్దరికీ హిట్ దక్కలేదు. ఇప్పుడు ఏకే రీమేక్ వర్సెస్ సర్కార్ వారి పాట పోటీ పడితే గెలుపెవరిదో చూడాలి.